वेलकम टू हाउस फॉर सेल, वेलकम टू हाउस फॉर सेल। इन मन चूस्त 134 गजालू ईस्ट फेस हाउस जी प्लस वन इदे ईसीएल टू गट्केसर वेले रूट मेन रोड की हाफ किलोमीटर दूर में उ रामपल्ली मेन रोड की इधे 134 गजालू वेडल्पु 24 पड़वो 50 24x50 సైజ్ గల జీ ప్లస్ ఈస్ట్ ఫేస్ జీ ప్లస్ వన్ ఇంటి ముందు రోడ్డు వచ్చేసి 30 ఫీట్ రోడ్డు ఇది చూడండి ఒకసారి ఈ 30 ఫీట్ రోడ్డు చాలా బాగుంటుంది మెయిన్ రోడ్డుకి ఎంత ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఇది మనం ఇది 2200 ఎస్ఎఫ్టీ వస్తుంది మొత్తం 2200 ఎస్ఎఫ్టీ వస్తుంది 24 వెడల్పు 50 పొడవు లోపలికి వెళ్ళి చూద్దాం లోపలికి వెళ్ళి చూసే ముందు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే మై క్వాలిటీ కన్స్ట్రక్షన్ హౌసెస్ కాబట్టి మీరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా మనం చూస్తుందంతా కార్ పార్కింగ్ ఏరియా ఈశాన్యంలో బోర్ వచ్చింది 100% వాస్తు కట్టిన ఇల్లు ఇది లెఫ్ట్ సైడ్ స్టేర్ కేస్ స్టెప్స్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇచ్చాము స్టెప్స్ కూడా గ్రానైట్స్ వేసాము ఇది ఈస్ట్ ఫేస్ కి స్టెప్స్ కింద ఒక వాష్ ఏరియా ఇచ్చాము అన్నమాట వాష్ ఏరియా చుట్టూ తిరగడానికి గల్లీ ఇది ఒక 2 అడుగుల గల్లీ ఉంటుంది లెఫ్ట్ సైడ్ నా पार्किंग मन ग्रानेट्स वैसा पार्किंग ग्रानेट्स वैसा मंची टाइल्स वैसा क्वालिटी टाइल्स फॉल सीलिंग कलर्स अयिपोयिनी मोत्तम कलर्स वैसा पोर्टिको की रेडी टू मूव अन्नमाट इप्पुडु कोनुक्कोनि मनम रेडी टू मूव हाउस लेफ्ट साइड रड़ गली इच्छा लेफ्ट साइड राइट साइड सर लोपल के चुदा मेन डोर टेक वुड तो चेइंचा ఈ గ్లాసెస్ ఇవన్నీ మొత్తం ఫినిషింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇల్లు చాలా బాగుంటుంది ఇది హాల్ మనం చూస్తోంది హాల్ హాల్ లో కూడా ఫాల్ సీలింగ్ అయిపోయింది వైట్ మార్బుల్ వేయించాము ఇదంతా హాల్ హాల్లో కూడా కలర్స్ అయిపోయాయి లైటింగ్ ఫాల్ సీలింగ్ అంతా కంప్లీట్ చేసాము టోటల్ గా రెడీ టు మూవ్ హౌస్ ఇది ఇది టీవీ ఏరియా ఇచ్చాము ఇది ఈ హాల్లో నుంచి మనం లెఫ్ట్ లో లెఫ్ట్ కు తిరిగితే ఓపెన్ కిచెన్ ఇది ఓపెన్ కిచెన్ ఈ ఓపెన్ కిచెన్ లో నుంచి మళ్ళీ ఈస్ట్ కు డోర్ ఇచ్చాము ఈస్ట్ కి డోర్ ఇచ్చాము పని మనిషి బయటికి వెళ్లి వాష్ ఏరియా పనులు చూసుకోవడానికి ఇదంతా మనం పక్కనే మనం ఓపెన్ కిచెన్ పక్కనే పూజ గది ఇచ్చాము అన్నమాట ఈ పూజ గది కూడా ఒక ఇద్దరు కూర్చొని పూజ చేసుకునే విధంగా చక్కటి టైల్స్ వేసాము దీనికి కూడా పూజ గదికి చూడండి క్వాలిటీగా కట్టాము ఇల్లు
ఈ డైనింగ్ హాల్లో నుంచి కొంచెం మన లోపలికి వస్తే లెఫ్ట్ సైడ్న కామన్ టాయిలెట్ ఇచ్చాము, కింద లెఫ్ట్ సైడ్న కామన్ టాయిలెట్ ఇచ్చాము, రైట్ సైడ్న కిడ్స్ బెడ్రూమ్, ఇది రైట్ సైడ్న కిడ్స్ బెడ్రూమ్. ఇది రాంపల్లి మెయిన్ రోడ్కి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది హౌస్, చాలా బాగుంటుంది. ఇదేమో మాస్టర్ బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్. టోటల్గా అంతా ఫినిష్ అయిపోయింది. ఈ మాస్టర్ బెడ్రూమ్లో మనం అటాచ్ టాయిలెట్ ఇచ్చాము, ఇది అటాచ్ టాయిలెట్. మళ్ళీ ముందుకు వస్తే మనం రైట్ సైడ్ ఏమో కామన్ టాయిలెట్, లెఫ్ట్ సైడ్ ఏమో కిడ్స్ బెడ్రూమ్. మళ్ళీ హాల్లోకి వచ్చాము. ఇదంతా హాల్, ఇదంతా హాల్. అది పూజ గది, పక్కన ఓపెన్ కిచెన్, ఫాల్ సీలింగ్. మనం హాల్లో నుంచి టీవీ ఏరియా, ఇదంతా హాల్. బయటకు వస్తే ఇదంతా మనకి మళ్ళీ గ్రానైట్స్తో మనకి కార్ పార్కింగ్ ఏరియా, ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. పైన మళ్ళీ 2 BHK, మొత్తం 4 BHK హౌస్ ఇది. స్టెప్స్కి కూడా గ్రానైట్స్ వేసాము, చూసారా? స్టీల్ రైలింగ్ ఇచ్చాము, గ్లాసెస్, మొత్తం ఆల్ ఫినిషింగ్ అయిపోయింది వర్క్ అంతా. చాలా బాగుంటుంది ఇల్లు. ఇది బాల్కనీ, పైన బాల్కనీలో కూడా మనం గ్రానైట్స్ వేసాం, చూడండి ఎంత బాగుంది. అద్దాలు, అద్దాలు కూడా పెట్టాము బాల్కనీలో. ఇవన్నీ గ్లాసెస్ ఇచ్చాము ఇంటి ముందు. ఇదంతా మనం మన బాల్కనీలో నుంచి చూస్తే చక్కగా, చూడండి ఇంటి ముందు అన్ని G+1లు, సింప్లెక్స్లు, మెయిన్ రోడ్కి జస్ట్ 1/2 కిలోమీటర్ రాంపల్లి మెయిన్ రోడ్డుకి. పైకి వస్తే మళ్ళీ మనం ఫాల్ సీలింగ్ చేసాం, దీనికి కూడా బాల్కనీకి కూడా. ఇది వచ్చేసి మళ్ళీ టైల్స్ వేసాము, మెయిన్ డోరు పైన, మెయిన్ డోరు, మెయిన్ డోర్లోంచి మనం హాల్లోకి వస్తున్నాం. ఇదంతా హాల్, హాల్ చూసారా? పైన పార్కింగ్ ఏరియా కలిసి వచ్చింది కాబట్టి హాల్ స్పేసియస్గా ఉంటుందన్నమాట. పైన దీనికి ఒక చిన్నపాటి ఆర్చ్ కూడా ఇచ్చాము. ఇదంతా హాల్. హాల్లోకి వస్తే నార్త్కు డోర్ ఇచ్చాము. పైన వాస్తు ప్రకారం ఈస్ట్ ఫేసింగ్ ఇల్లుకి నార్త్కు డోర్ ఉండాలి, డోర్ ఇచ్చాము. డోర్లోంచి బయటకు వెళ్తే మనం మళ్ళీ పక్కన నడవడానికి గల్లీ, వాష్ ఏరియా ఇచ్చాము. చివరిలో వాష్ ఏరియా చూడండి. మన గల్లీలో నడుచుకుంటా వస్తే ఈ బ్యాక్ సైడ్ వాష్ ఏరియా ఇచ్చాము చూడండి. మళ్ళీ హాల్లోకి వచ్చాం. ఇది టీవీ ఏరియా, అది డైనింగ్ హాల్, పైన ఫాల్ సీలింగ్. ఈ డైనింగ్ హాల్లో నుంచి మనం హాల్లో నుంచి ఇది డైనింగ్ ఏరియా. ఈ డైనింగ్ ఏరియాలో నుంచి ఓపెన్ కిచెన్, ఓపెన్ కిచెన్. ఇదంతా పక్కన పూజ గది, పూజ గది చూసారా? చాలా బాగుంటుంది. అంతా 100% వాస్తు కట్టిన ఇల్లు ఇది. క్వాలిటీ హౌస్, జెన్యున్ ప్రాపర్టీ, లీగల్గా అన్నీ కరెక్ట్గా ఉంటాయి. మళ్ళీ ఈ హాల్లో నుంచి మనం ఈ డైనింగ్ హాల్లో మనం వాష్ ఏరియాకి ఇక్కడ టైల్స్ వేసాం, చూసారా? ఇక్కడ వాష్ ఏరియా వస్తుంది అన్నమాట. మళ్ళీ పక్కన మన ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ కామన్ టాయిలెట్, లెఫ్ట్ సైడ్ కామన్ టాయిలెట్, రైట్ సైడ్ వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్. చాలా బాగుంటుంది ఇల్లు, క్వాలిటీగా కట్టాము ఇల్లు. చూడండి ఒకసారి ఈ బడ్జెట్లో ఉన్నోళ్ళు. ఈ మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి అటాచ్ టాయిలెట్, పైన కూడా అటాచ్ టాయిలెట్ ఇచ్చాము. మళ్ళీ హాల్లోకి వచ్చాము, హాలు, ఓపెన్ కిచెన్.
ఎంత హాలు. మనం బయటకు వస్తున్నాం. మనం ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. ఇదంతా చుట్టూ చూడండి ఎంత బాగుందో. ఒకసారి పైకి వెళ్దాం, టెర్రస్ మీదకి వెళ్ళి చూద్దాం. ఒకసారి చూడండి, మొత్తం గ్రానైట్స్తో వేసిన స్టెప్స్. మొత్తం టోటల్గా ఇల్లంతా ఫైన్ క్వాలిటీగా ఉంటుంది. ఇవ్వండి, ఇదంతా టెర్రస్ మీదకి వస్తే చూడండి. దీని కాస్ట్ వచ్చేసి మనం అది ఇన్ఫోసిస్ కూడా కనబడుతూ ఉంటుంది దగ్గరలో. మనకి దగ్గరలో ఇన్ఫోసిస్ ఉంటుంది చూడండి. మన ఇంటి వెనకాల కూడా మొత్తం ఇంటి పక్కన చూడండి ఇల్లు, బ్యాక్ సైడు దీని కాస్ట్ వచ్చేసి 86 లక్షలు చెప్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.